నవీన్ రెడ్డికి తనకు పెళ్లి కాలేదని ప్రేమ లేదని దంత వైద్యురాలు వైశాలి స్పష్టం చేశారు. పెళ్లి పేరుతో తమ కుటుంబాన్ని వేధించాడని, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అయిందని చెప్పిన రోజున తాను ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పారు. తన జీవితాన్ని నాశనం చేస్తానని నవీన్ రెడ్డి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ రెడ్డి నుంచి నాకు భద్రత కల్పించాలని కోరారు. తనకు సంబంధం లేకుండానే కారు ఇన్సూరెన్స్ లో తన పేరు నామినీగా పెట్టారని అన్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి నేను మేజర్ నాకు ఇష్టం అనుకుంటే నేను మా పేరెంట్స్ ని ఒప్పించుకోవచ్చు లేకపోతే మా పేరెంట్స్ కి అగ్నిస్ కి వెళ్ళొచ్చు కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పిన నీకు ఇష్టం తోటి నాకు సంబంధం ఏంటి నాకు నువ్వు అంటే ఇష్టం నువ్వు ఇంకొకరిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు నాకు ఇష్టం ఉన్నప్పుడు అని చెప్పి కార్ లో నేను మాట్లాడితే కొట్టడం నువ్వు ఇక్కడ ఎక్కువ చేస్తే అక్కడ మీ డాడీని చంపేస్తాము మీ మమ్మీని చంపేస్తాము నువ్వు ఇక్కడ కరెక్ట్ ఉంటేనే అక్కడ మీ ఇల్లు కంట్రోల్ ఉంటుంది లేకపోతే మొత్తం స్పాయిల్ చేస్తాం నేను ఒక వీడియోస్ చేసిన నా కెరియర్ లైఫ్ అన్ని స్పాయిల్ చేయడం మీడియాలో అన్ని ఫేక్ పెట్టడం మ్యారేజ్ అయిందని చెప్పడం దీనివల్ల నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ హెరాస్ చేస్తున్నానని చెప్పి నేను 3 మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు బ్యాక్ యాక్షన్ వాళ్ళే కరెక్ట్ ఉండే అసలు నేను ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా హెరాస్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా ఉన్నప్పుడు మీ సేఫ్టీ మాకు నేను ఆల్రెడీ చెప్పిన సీఐ దగ్గరికి వెళ్ళి మాకు సేఫ్టీ కూడా ఉండాలంటే మేమేం చేస్తాం మీ సేఫ్టీకి మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి అని చెప్పినారు ఇంట్లో ఉన్న కూడా అంతమంది అటాక్ అయిపోయి ఉంటే ఏమవుతుంది ఇక్కడ ముందు న్యూసెన్స్ చేయడం పోతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి